హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ సునీల్. ఈ వీడియో సెషన్లో మనం డిస్క్రీట్ మ్యాథ్స్ అండ్ ఎంఎస్సిఎస్ సంబంధించి యూనిట్ 1 మ్యాథమెటికల్ లాజిక్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ సాల్వ్ చేసుకోబోతున్నాం. ఇలాగ మనకు ఒక ఫామ్ ఇచ్చి దీన్ని సిఎన్ఎఫ్లో కానీ డిఎన్ఎఫ్లో కానీ మార్చమంటే కన్వర్ట్ చేయమంటే ఎలాగ సింపుల్గా 3 స్టెప్స్లో మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆ 3 సింపుల్ స్టెప్స్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేసి ఇవి ఎలా సాల్వ్ చేసుకోవాలో చూసుకుందాం మనం. అండ్ ఈ వీడియో సెషన్ కన్నా ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ప్లేలిస్ట్ కింద ఇచ్చాను డిస్క్రిప్షన్లో, ఖచ్చితంగా క్లిక్ చేసేయండి, మీకు కంప్లీట్ ఐడియా అనేది వచ్చేస్తుంది. ఓకే, 3 స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే సింపుల్గా కండిషనల్ బై కండిషనల్ సింబల్స్ అయినా ఉంటే దాన్ని మనం ఆర్ అండ్ నెగేషన్తో రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఆల్రెడీ నార్మల్ ఫామ్స్ అనేది చూసుకున్నాం కదా, స్టాండర్డ్ ఫామ్స్ నార్మల్ ఫామ్స్ అనుకుంటాం. ఈ నార్మల్ ఫామ్లో ఆర్ అండ్ నెగేషన్తోనే ఉంటాయి, మనకి ఎక్కడ కూడా కండిషనల్ బై కండిషనల్స్ ఉండవు. సో మనకి టోటల్గా 5 కనెక్టివ్స్, సో అందులో మనకి కంజక్టివ్స్ అండ్ డిస్జంక్టివ్స్ నెగేషన్సే ఉంటాయి, కానీ ఎక్కడ కండిషన్ బై కండిషన్ ఉండదు. ఒకవేళ ఇచ్చిన ఈ ఫామ్స్లో ఏమన్నా ఉంటే కనుక వాటిని మనం ఆర్ అండ్ నెగేషన్తో రీప్లేస్ చేసుకోవాలి. ఎలా రీప్లేస్ చేసుకోవాలి అంటే దానికి సంబంధించిన 2 ఫార్ములాస్ ఉన్నాయి మనకి. సో పి ఇంప్లాయిస్ క్యూ ఉన్నప్పుడు ఈ ఫామ్ వేసుకోవాలి, అదే పి బై ఇంప్లాయిస్ ఉన్నప్పుడు, బై కండిషన్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా వేసుకుని సింపుల్గా క్వశ్చన్లో ఈ రెండు ఉండకుండా మనం ఏం చేసుకోవాలి, ఆర్ అండ్ నెగేషన్తో ఫిల్ చేసేసేయాలి. ఒకవేళ క్వశ్చన్లో అలాంటిది ఏమి లేవు, అంటే ఏంటి ఇంప్లికేషన్ బై ఇంప్లికేషన్ కన్నా అలాంటి సింబల్స్ లేవనుకోండి, ఇంకా ఇది డైరెక్ట్గా స్టెప్2కి వెళ్ళిపోవడమే. ఉంటే స్టెప్ 1 ద్వారా ఈ ఫార్ములాస్ హెల్ప్ తీసుకుని సాల్వ్ చేసుకుని స్టెప్ 2కి వెళ్లాల్సి ఉంటుంది. స్టెప్ 2లో సింప్లిఫైడ్ నెగేషన్స్ ఏమైనా ఉంటే వాటిని సింప్లిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో నెగేషన్స్ మనం సింప్లిఫై చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే డిస్ట్రిబ్యూటివ్ లా. మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాస్ టైంలో డిస్ట్రిబ్యూటివ్ లా, డిమోర్గన్స్ లా, ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాస్ అని చూసుకున్నాం కదా, ఆ లాస్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ డిస్ట్రిబ్యూటివ్ లా, ఈ రెండు సంబంధించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేయగానే మనకు సిఎన్ఎఫ్ ఫామ్ అండ్ డిఎన్ఎఫ్ ఫామ్ మనం అనుకున్నది వచ్చేస్తుంది. సో డిస్ట్రిబ్యూటివ్ లా ప్రకారం ఉన్న ఫామ్స్ ఏంటి, పిఆర్ క్యూ అండ్ ఆర్ ఇస్ ఈక్వలెంట్ టు పిఆర్ క్యూ అండ్ పిఆర్ ఆర్ అండ్ పి అండ్ క్యూ ఆర్ ఆర్ ఇస్ ఈక్వలెన్స్ టు పి అండ్ క్యూ ఆర్ పి అండ్ ఆర్. ఇలా ఈ 3 స్టెప్స్ని ఆధారం చేసుకుని మనం సిఎన్ఎఫ్ అండ్ డిఎన్ఎఫ్ కింద మలుచుకోవచ్చు. సో మొదటిది ప్రోడక్ట్, ఫస్ట్ ఏంటి సిఎన్ఎఫ్ చూసుకుందాం. సిఎన్ఎఫ్ అంటే ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ ఎలిమెంటరీ సమ్. సిఎన్ఎఫ్ అనగానే మీకు మైండ్ స్ట్రైక్ అయిపోగాలి, లాస్ట్ క్లాస్ చూసిన వాళ్ళకైతే ఈజీగా అర్థమైపోద్ది ఈ ప్రోడక్ట్ ఆఫ్ ఎలిమెంటరీ సమ్ అంటే ఏంటో ఒక రఫ్గా నేను చెప్తాను. సో ప్రోడక్ట్ ఆఫ్ ఎలిమెంటరీ సమ్ అంటే ఏంటంటే ఇక్కడ ప్రోడక్ట్ అంటే అర్థం అండ్ సింబల్, సమ్ అంటే అర్థం ఆర్ సింబల్, క్లియర్ కదా. ప్రోడక్ట్ అంటే అండ్ సింబల్, సమ్ అంటే మనకి ఆర్ సింబల్. సో ఇక్కడ ఏముంది, ప్రోడక్ట్ ఆఫ్ ఎలిమెంటరీ సమ్. సో ఇదేంటిది, ఇది ఎలిమెంటరీ సమ్ ఎందుకు పెరాన్సిస్లో ఉండి ఆర్ ద్వారా కనెక్ట్ చేయబడింది. ఇది కూడా ఏంటి ఎలిమెంటరీ సమ్ ఎందుకు పెరాన్సిస్ బ్రాకెట్ లోపల ఉండి ఆర్ సింబల్తో కనెక్ట్ అయింది. ఇలాగ బ్రాకెట్ లోపల ఆర్తో ఉండి వాటిని అండ్తో కనెక్ట్ చేస్తే దానే ప్రోడక్ట్ ఆఫ్ ఎలిమెంటరీ సమ్, అదే సిఎన్ఎఫ్, క్లియర్ కదా. సో ఇదేంటి ప్రోడక్ట్, ఈ ఆర్ సింబల్ ఏంటి సమ్. సో ఇలాగ సమ్స్ లోపల ఉండి వాటిని ప్రోడక్ట్ ద్వారా కనెక్ట్ చేస్తే దాన్ని ప్రోడక్ట్ ఆఫ్ ఎలిమెంటరీ సమ్. ఇప్పుడు ఇది ఎలా ఫామ్లో ఉందో అదే ఫామ్లోకి ఈ రెండు తీసుకురావాలి. సో ఏ అండ్ బి క్వశ్చన్స్ తీసుకురావాలి, క్లియర్ కదా. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేసుకుందాం మనం. సో ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి మనకి, బ్రాకెట్ లోపల ఆరు హ్యాండ్ ఉంది, బ్రాకెట్ లోపల ఆరు హ్యాండ్ ఉంది, అలా కాదు. బ్రాకెట్లో ఓన్లీ ఆరే ఉంచాలి అండ్ బ్రాకెట్కి బ్రాకెట్కి మధ్యలో అండ్ తీసుకురావాలి, అప్పుడు సిఎన్ఎఫ్ ఫామ్లో వచ్చినట్టు. ఓకే, సో ఫస్ట్ ఈ పార్ట్లో చూసుకోండి, ఇక్కడ ఎక్కడైనా ఇంప్లాయిస్ కానీ బై ఇంప్లాయిస్ సింబల్ ఉందా, లేవు. సో స్టెప్ 1 చేయాల్సిన అవసరమే లేదు. నెగేషన్స్ ఉన్నాయా, లేవు, అంటే డైరెక్ట్గా డిస్ట్రిబ్యూటివ్ లా అప్లై చేయొచ్చు. డిస్ట్రిబ్యూటివ్ లా ప్రకారం ఏంటి, మనకి పిఆర్ క్యూ అండ్ ఆర్ ఈజ్ ఈక్వలెన్స్ టు పి అండ్ క్యూ అండ్ పిఆర్ ఆర్, దాన్ని డైరెక్ట్గా వేసుకోండి మనకి సింపుల్గా. సో క్యూఆర్పి అండ్ ఇద్దరు మధ్య సింబల్ ఉంది అండ్ కదా, అండ్ వేసుకోండి, క్యూఆర్ఆర్. సో ఇక్కడతో దీని పని అయిపోయింది, పాట అయిపోయింది. బ్రాకెట్ లోపల ఆర్లు ఉన్నాయి,
బ్రాకెట్కి బ్రాకెట్కి మధ్యలో అండ్ ఉంది, సాల్వ్. ఈ పార్ట్ ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఇంప్లాయిస్ అండ్ బై ఇంప్లాయిస్ కండిషన్స్ ఏమున్నాయా? లేవు అంటే స్టెప్ వన్ చేయాల్సిన అవసరం లేదు. నెగేషన్ ఉంది అంటే స్టెప్ టూ చేయాలి, సింప్లిఫై చేయాల్సి ఉంది దీన్ని. సో చేయండి ఫస్ట్ నెగేషన్, ఈ పార్ట్కి పంపించండి. నెగేషన్ ఆఫ్ పిఆర్ ఆర్ నెగేషన్ ఆఫ్ అండ్ ఏమవుతుంది? ఆర్. అండ్ నెగేషన్ ఆఫ్ క్యూ ఏమవుతుంది? నెగేషన్ క్యూ. సో క్లియర్ కదా? ఈ స్టెప్ని డిస్ట్రిబ్యూటివ్ లా అప్లై చేసుకుని క్యూఆర్ పి అండ్ నెక్స్ట్ అండ్ వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ కాబట్టి అండ్ క్యూఆర్ ఆర్ అయిపోయింది. అండ్ వేసుకున్నాం, ఈ నెగేషన్ లోపల పంపించాం. నెగేషన్ ఆఫ్ పిఆర్ ఆర్ నెగేషన్ ఆఫ్ నెగేషన్ ఆర్ అయింది, నెగేషన్ ఆఫ్ క్యూ నెగేషన్ క్యూ అయింది. ఓకే సో ఇప్పుడు వేసుకోండి. సో ఇట్ ఇంప్లాయ్స్ నెక్స్ట్ వేసుకోండి క్యూఆర్ పి అండ్ నెక్స్ట్ క్యూఆర్ ఆర్ నెక్స్ట్. సో అండ్ అండ్ తర్వాత ఈ నెగేషన్ అనాలని పంపించండి. నెగేషన్ ఆఫ్ పి నెగేషన్ పి అండ్ నెగేషన్ ఆఫ్ ఆర్ అండ్ అవుతుంది అండ్ నెక్స్ట్ నెగేషన్ ఆఫ్ ఆర్ నెగేషన్ ఆర్ నెక్స్ట్ ఆర్ అని వస్తుంది నెగేషన్ ఆఫ్ క్యూ. సో ఇప్పుడు మనం కంప్లీట్గా నెగేషన్ని సింప్లిఫై చేసుకుందాం. ఫస్ట్ ఏం చేసాము? నెగేషన్ ఆఫ్ పిఆర్ఆర్ వేసుకున్నాం, తర్వాత నెగేషన్ ఆఫ్ అండ్ ఆర్ అయ్యింది, తర్వాత నెగేషన్ ఆఫ్ క్యూ నెగేషన్ క్యూ అయింది. తర్వాత ఇవన్నీ స్టెప్స్ సేమ్ యాజ్ యూజువల్. ఇప్పుడు ఈ నెగేషన్ ఓన్లీ ఇక్కడ పంపించాం, నెగేషన్ ఆఫ్ పి నెగేషన్ పి, నెగేషన్ ఆఫ్ ఆర్ అండ్ అయింది, నెగేషన్ ఆఫ్ ఆర్ నెగేషన్ ఆర్. నెక్స్ట్ ఆర్ అలానే వేసుకున్నాం, నెగేషన్ క్యూ అలానే వేసుకున్నాం. ఎప్పుడు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లో అప్లై చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే పెరాన్సిస్ బయట మనకి ఏముంది? ఆర్ ఉంది కదా, ఆర్ ఉండకూడదు, అండ్ ఉండాలి. డిస్ట్రిబ్యూటర్లో అప్లై చేసామనుకోండి, అప్పుడు మనకి ఈ ఆర్ బ్రాకెట్లోకి వెళ్ళిపోతుంది, ఈ అండ్ రిలేషన్లకు మధ్యలో వస్తుంది. సింపుల్ సాల్వ్ చేసుకుందాం చూడండి. సో నెక్స్ట్ స్టెప్ వేసుకోండి క్యూ ఆర్ పి అండ్ క్యూ ఆర్ ఆర్ నెక్స్ట్ అండ్ నెగేషన్ పి ఆర్ నెగేషన్ క్యూ నెగేషన్ పి ఆర్ నెగేషన్ క్యూ. నెగేషన్ పి ఉంది కదా, నెగేషన్ ఆర్ వేసుకుందాం. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ అండ్ కదా, అండ్ నెగేషన్ ఆర్ అండ్ నెగేషన్ క్యూ, దట్స్ ఇట్. చూడండి ప్రాన్సిస్ లోపల అన్నీ కూడా ఆర్ సింబల్స్ ఉన్నాయి, ప్రాన్సిస్కి ప్రాన్సిస్కి మధ్యలో అండ్ వచ్చింది, దట్స్ ఇట్. సో ద సిఎన్ఎఫ్ ఫార్మ్ ఆఫ్ అని రాసి ఇది రాస్తే సింపుల్ అయిపోతుంది. చూడండి అక్కడ అబ్జర్వ్ చేయండి, ఆర్ 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 బ్రాకెట్లో అన్నీ ఆరే, బ్రాకెట్కి బ్రాకెట్కి మధ్యలో అండ్ వచ్చింది, దట్స్ ఇట్ అయిపోయినట్టే, సింపుల్. ఓకే సో నెక్స్ట్ ఇది ఇది చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకోండి. ఇది సాల్వ్ చేసుకున్నాం మనం. ఇప్పుడు ఇది పి నెక్స్ట్ పి ఇంప్లాయిస్ క్యూ. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? స్టెప్ వన్ ఇంప్లాయిస్ ఉన్నా బై ఇంప్లికేషన్ ఉన్నా మార్చుకోవాలి కదా. సో ఇక్కడ ఇంప్లాయిస్ ఉంది కదా, మార్చండి. ఫార్ములా ఏంటి? పి ఇంప్లాయిస్ క్యూ ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఈక్వల్ టు నెగేషన్ పి ఆర్ క్యూ. సబ్స్టిట్యూట్ చేయండి. సో వేసుకోండి పి పి ఇంప్లాయిస్ క్యూ ప్లేస్లో మనం ఏం వేయాలి? నెగేషన్ పి ఆర్ క్యూ వేసుకోండి. నెగేషన్ పి ఆర్ క్యూ. మనం ఇంకా స్టెప్ టూ చేయక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ నెగేషన్ సాల్వ్ చేయడానికి ఏం లేదు, డిస్ట్రిబ్యూటివ్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ దీనికి దీనికి మధ్యలో ఏముంది? అండ్ ఉంది, అండ్ పెరాన్సిస్ లోపల ఆర్ ఉంది, దట్స్ ఇట్ అయిపోయినట్టే మనకి. సో మనకేంటి, సింపుల్గా మనకి ఒక పెరాన్సిస్ పెరాన్సిస్ ఒక వేరియబుల్కి వేరియబుల్ మధ్యలో మనకి బయట అండ్ ఉండాలి, బ్యాకెట్ లోపల ఆర్ ఉండాలి. సో అది ఇక్కడ ఫుల్ఫిల్ అవుతుంది, దట్స్ ఇట్ సింపుల్ అయిపోయింది. సో మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసుకున్నాం అండ్ ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసుకున్నాం, దట్స్ ఇట్. ఓకే ఇప్పుడు డిఎన్ఎఫ్ చూద్దాం. సో డిఎన్ఎఫ్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఎలిమెంటరీ ప్రోడక్ట్స్. అంటే ఇక్కడ బ్రాకెట్కి బ్రాకెట్కి మధ్యలో ఆర్ ఉంటుంది, బ్రాకెట్ లోపల మనకి అండ్ ఉంటుంది. ఇక్కడ ఏంటి, సమ్ ఆఫ్ అంటే బయట ఆర్ ఉంటుంది, ఇది సమ్, ఇది ప్రోడక్ట్. ఓకే అండ్ని మనం ప్రోడక్ట్ అని పిలుచుకుంటాం, ఆర్ని సమ్ అని పిలుచుకుంటాం. ఈ ఫామ్లోకి ఇవి తీసుకురావాలి అంతే మనకి. ఓకే ఫస్ట్ దీన్ని తీసుకోండి,
ఏ పార్ట్? పి అండ్ పి ఇంప్లాయిస్ క్యూ. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏంటి, మనకి ఇంప్లాయిస్ అలాంటివి ఎవరు ఉన్నా మార్చుకోవాలి కదా. సో ఇక్కడ ఏముంది, పి ఇంప్లాయిస్ క్యూ కాబట్టి, సో దాని ఫార్ములా ఏంటి, నెగేషన్ పి ఆర్ క్యూ కదా, సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో పి అండ్ పి ఇంప్లాయిస్ క్యూ బదులు అది వేసుకోండి, నెగేషన్ పి ఆర్ క్యూ. సో ఇక్కడ మనకేంటి కావాల్సింది, మనకి మధ్యలో ఆర్ ఉండాలి, కానీ ఇక్కడ యాండ్ ఉంది కదా. సో ఇది పోవాలంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు డిస్ట్రిబ్యూటివ్ లా అప్లై చేయాలి. సో అప్లై చేయండి, పి అండ్ నెగేషన్ పి అండ్ నెక్స్ట్ అండ్ ఇద్దరి మధ్య సింబల్ ఆర్ కదా, ఆర్ వేసుకోండి, ఆర్ నెక్స్ట్ పి అండ్ క్యూ. ఓకే, సో ఫస్ట్ ఏం చేసాం మనము, పి ఇంప్లాయిస్ క్యూ బదులు నెగేషన్ పి ఆర్ క్యూ వేసుకున్నాం. ఇక్కడ ఫార్ములా వైజ్గా వేసుకున్న తర్వాత డిస్ట్రిబ్యూటివ్ లా అప్లై చేసాం, పి అండ్ నెగేషన్ పి తర్వాత ఆర్ పి అండ్ క్యూ, దట్స్ ఇట్. బ్రాకెట్ లోపల మనకు అన్ని కూడా ఏమున్నాయి, అండ్ సింబల్స్ వచ్చినాయి, బ్రాకెట్కి బ్రాకెట్కి మధ్యలో ఆర్ సింబల్ వచ్చింది, అయిపోయినట్టు. నెక్స్ట్ బి, సో నెగేషన్ ఆఫ్ P implies Q and R. సో ఇక్కడ మనకి స్టెప్ వన్ అప్లై అవుతుంది, ఎందుకంటే ఇంప్లాయిస్ ఉంది కాబట్టి. అయితే ఇక్కడ ఈ Q అండ్ R మొత్తం కూడా మనం Q కింద కన్సిడర్ చేయాలి. సో P implies Q is equivalent to negation P or Q. వేసుకోండి, సో నెగేషన్ అలానే వేసుకోండి. అండ్ పి ఇంప్లాయిస్ క్యూ అంటే ఏంటి, నెగేషన్ పి ఆర్ క్యూ. క్యూ అంటే ఇది మొత్తం వేసుకోవాలి, క్యూ అండ్ ఆర్ అది. సో ఇప్పుడు ఈ నెగేషన్ని లోపల పంపించాల్సి ఉంటుంది, మనం పంపించండి నెగేషన్ని, నెగేషన్ ఆఫ్ నెగేషన్, సో మైనస్ ఇంటూ మైనస్ లాగా. నెగేషన్ ఆఫ్ నెగేషన్ అంటే నెగేషన్ టోటల్కి పోయి పి మాత్రం వస్తుంది, నెగేషన్ ఆఫ్ ఆర్ అంటే అండ్ వస్తుంది, అండ్ నెక్స్ట్ నెగేషన్ ఆఫ్ క్యూ అండ్ ఆర్. ఓకే, సో పి అలానే వచ్చింది, సో నెగేషన్ ఆఫ్ ఆర్ అండ్ అయింది, ఈ నెగేషన్ ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఈ నెగేషన్ ఇక్కడ లోపల పంపించండి, సో ఏమొస్తున్నప్పుడు పి అండ్ నెగేషన్ ఆఫ్ క్యూ, నెగేషన్ క్యూ, నెగేషన్ ఆఫ్ అండ్ ఆర్ అవుతుంది, నెగేషన్ ఆఫ్ ఆర్ నెగేషన్ ఆఫ్ ఆర్ అయింది. సో అర్థం, నెగేషన్ ఆఫ్ క్యూ నెగేషన్ క్యూ, నెగేషన్ ఆఫ్ అండ్ ఆర్ అయింది, నెగేషన్ ఆఫ్ ఆర్ నెగేషన్ ఆర్ అయింది. సో ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూటివ్లో అప్లై చేయాలి. అప్లై చేయండి, ఇంప్లాయిస్ పి అండ్ నెగేషన్ క్యూ ఆర్ రిలేషన్ వైజ్గా అండ్ పి అండ్ నెగేషన్ ఆర్. సో ఇప్పుడు చూసుకోండి, బ్రాకెట్ లోపల అండ్ ఉంది, అండ్ బ్రాకెట్కి బ్రాకెట్కి మధ్యలో మనకి ఆర్ సింబల్. సో పరాన్సిస్లో ఏం కావాలి మనకి, సారీ డిఎన్ఎఫ్లో ఏం కావాలి, బ్రాకెట్కి బ్రాకెట్కి మధ్యలో మనకి సమ్ అంటే ఆర్ ఉండాలి, అండ్ బ్రాకెట్ లోపల అండ్ అనే కనెక్టివిటీతో పెట్టాం, దాట్స్ ఇట్, అయిపోయినట్టే. ఓకే, సో టోటల్గా మీకు అర్థమైంది అనుకుంటా. సో ఈ త్రీ స్టెప్స్తో మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. స్టెప్ వన్లో ఇంప్లాయిస్ కానీ బై ఇంప్లాయిస్ కానీ ఉంటే అవి మనం రీప్లేస్ చేయాల్సి ఉంటుంది ఆర్ అండ్ నెగేషన్తో, బేస్డ్ ఆన్ ఈ రెండు ఫార్ములాస్తో. స్టెప్ టూలో నెగేషన్ని అప్లై చేయాల్సి ఉంటుంది, నెగే సింప్లిఫై చేయాలి, ఆ తర్వాత స్టెప్ త్రీ డిస్ట్రిబ్యూటివ్ లాని అప్లై చేయాలి. అండ్ మనము ఎప్పుడైతే సిఎన్ఎఫ్ కావాలి అనుకుంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎలిమెంటరీ సమ్ తీసుకురావాలంటే బ్రాకెట్కి బ్రాకెట్కి మధ్యలో అండ్ ఉండాలి, బ్రాకెట్ లోపల ఆర్ ఉండాలి. అదే మనకి మనకి డిఎన్ఎఫ్లో అనుకోండి సమ్ ఆఫ్ ఎలిమెంటరీ ప్రోడక్ట్స్ తీసుకోవాలంటే బ్రాకెట్కి బ్రాకెట్ మధ్యలో ఆర్ పెట్టాలి, బ్రాకెట్ లోపల అండ్ ఉండే విధంగా కన్వర్జన్స్ చేసుకోవాలి. ఇలా సింపుల్గా ఈ త్రీ స్టెప్స్లో మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ సిఎన్ఎఫ్ అండ్ డిఎన్ఎఫ్ మీద మీకు మంచి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా మిగతా వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఈ వీడియోకి లైక్ ఇచ్చి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, డూ షుడ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.